రాజకీయాల్లో ఇదివరకు ఒక మాట అంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడేవాళ్ళు, ఎందుకంటే ఆ మాట తేడా వస్తే వాళ్ళని అసమర్థులుగా ప్రజలు చూసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా నోటికొచ్చినటువంటి కారుకోతలు కొయ్యటం, నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడటం కామన్ అయిపోయింది. ఏ పార్టీ అయినా ఏ పార్టీలో విలీనం అవడం చూసామా? బట్ రోజుకోసారి బీఆర్ఎస్ విలీనము, లేకపోతే కనుక ఇంకో పార్టీ విలీనం, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం, ఇది ఒక ఊతపదం అయిపోయింది. చివరికి ఆ నాయకులు మాట్లాడుతుంటే అసహ్యం కాదు, చిరాకేస్తుంది. రేవంత్ రెడ్డి తాజాగా సరదాగా చిట్చాట్ అంటూ మాట్లాడిన దాంట్లో బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం అయిపోతుంది, ఇప్పుడు గండించిన ఎప్పటికైనా జరగమందు, కేసీఆర్ గవర్నర్ అవుతారు, కేటీఆర్ కేంద్ర మంత్రి అవుతారు, హరీష్ రావు ప్రతిపక్ష నేత అవుతారు, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనం అయ్యే అవకాశం ఉంది, ఇది తాజాగా ఆయన చెప్పినటువంటి మాట. దాంతో మండిపడ్డటువంటి బండి సంజయ్ కౌంటర్ అంటే వెంటనే కౌంటర్ ఇచ్చారు. ఏమనంటే కాంగ్రెస్లో విలీనం అవుతుంది బీఆర్ఎస్, కవితకి రాజ్యసభ ఇవ్వబోతున్నారు, అదే సందర్భంలో ఇది పీసీసీ చీఫ్ తీసుకొచ్చి కేసీఆర్కి ఇవ్వబోతున్నారు, అట్లాగే కేటీఆర్కి మంత్రివర్గంలో స్థానం ఇవ్వబోతున్నారు అంటూ రివర్స్లో తీసుకొచ్చారన్నమాట. ఓవరాల్గా ఇక్కడ పాపం అదేదో టీఆర్ఎస్ అంటే ఏదో బచ్చా సంస్థ అయినట్టు, కోట్లాది మంది ఓట్లేస్తే వచ్చింది 39 స్థానాలు వచ్చినటువంటి పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కేవలం 2% ఓట్లతో వెళ్ళినిపోయిన దాన్ని రేవంత్ రెడ్డి అది మూసుకుపోతుంది. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో లేక చివరికి 2 సార్లు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినటువంటి పార్టీ అదే మూసుకుపోనప్పుడు ఇది ఎట్లా మూసుకుపోతుంది? అందులో కుటుంబం అందరూ యాక్టివ్ పొలిటీషియన్లుగా ఉన్నప్పుడు. బట్ అదొక ఆటలాగా సాగిపోతుంది ప్రస్తుతం, ఆటకి కౌంటర్ నడుస్తుంది.